Hi, I am Dr. Sushma, consultant pediatrician at Amrutha Hospital, Karimnagar. Chalamandi nan adige commonest another question enti anante bottles, bottle feeding and then zippers use cheyachaleda. Okati gurtu pettukondi. Enta BPA free aina, inkedaina plastic is plastic. దాన్ని మనం స్టెరిలైజ్ చేయడమో ఆర్ క్లీన్ చేయడమో బాయిల్ చేయడమో దానివల్ల మనం తెలియకుండానే మన బేబీకి నష్టం అనేది జరుగుతూ ఉంటుంది. సో హౌ టు టేక్ కేర్, కానీ అవాయిడ్ చేయొచ్చా? చేయలేము. చిన్నపిల్లల్లో కొంతమంది మదర్స్ ఫీడింగ్ పైన ఉంటే వెరీ గుడ్, ఇఫ్ నాట్ ఆల్సో కొంతమంది ఫామ్లో ఉంటే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. మరి బాటిల్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి? సో ప్రిఫరబుల్గా చిన్న బాటిల్స్ కొనడానికి ట్రై చేయండి. అంటే 30 to 60 ml వరకు తాగే పిల్లలు పర్ ఫీడ్ మీరు చిన్న బాటిల్స్ని ఎంచుకోండి. నెక్స్ట్, అండ్ ట్రై టు యూజ్ స్టీల్ బాటిల్ విత్ నిప్పుల్. సో ఫీడింగ్ బాటిల్స్ గురించి చెప్తున్నాను. లేదు ఒకవేళ మీరు ప్లాస్టిక్ బాటిల్సే యూజ్ చేయాల్సి వచ్చింది, దెర్ ఆర్ సమ్ మెటీరియల్స్, అంటే మన డిటర్జెంట్స్ కానీ ఓన్లీ బాటిల్ క్లీనర్స్ అనేవి సపరేట్గా బేబీ షాప్స్లో దొరుకుతూ ఉంటాయి, దాంతో మైల్డ్ డిటర్జెంట్స్, దాంతో మీరు క్లీన్ చేసుకోవచ్చు. సపోజ్ బాటిల్సే యూజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది, అస్సలు అవాయిడ్ చేయలేకపోతున్నాను, మంత్లీ బాటిల్ చేంజ్ చేయడము అనేది నా రికమెండేషన్ అండి. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ మీరు చేంజ్ చేయలేని పరిస్థితిలోనే ఉన్నారు, అట్లీస్ట్ నిప్పుల్ అట్లీస్ట్ 2 to 3 weeks ఒకసారైనా చేంజ్ చేస్తూ ఉండాలి. దిస్ మే వేరీ బేస్డ్ అపాన్ యువర్ హైజీన్. అంటే ఇది 2 weeks 3 weeks అనేది ఎలా డిసైడ్ చేస్తాము అని అంటే మీరు ఎలా చూసుకోగలుగుతున్నారో, ఆ బాటిల్ హైజీన్ ఎలా మెయింటైన్ చేస్తున్నారో దాన్ని బట్టే ఉంటుంది. బాటిల్ స్టెరిలైజర్స్ కూడా చాలా దొరుకుతూ ఉన్నాయి, సో ఆప్షన్ ఈజ్ యువర్స్. బట్ ట్రై నాట్ టు యూజ్ ప్లాస్టిక్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఇఫ్ యు ఆర్ యూజింగ్, యూజ్ విత్ ప్రివెన్షన్స్ అండ్ విత్ సమ్ కేర్. థ్యాంక్ యూ.